ఇంట్రెస్ట్ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండి అని. ఎందుకే జరిగిన పని ఎందుకు రావాలి నేనన్న? ఇవాళ కూడా అభివృద్ధి మా హిందూ పూర్వం జరిగిందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా? ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో, వాళ్ళకి మాట ఇచ్చా. మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది పార్టీ పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారీ అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడుంటే ఇవాళ మేము రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి. ఏదో మా రాజ్యసభ మెంబర్స్ కనకమేడల రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక 35 లక్షలతో వేయించాం. అది అంకిత భావం ఉండాలి, సేవ చేద్దామండి. సేవ అంటే ఊరికి అధికారంలోకి వచ్చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అది ఇప్పటిదాకా ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేశారు 3 రాజధానులని. ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తర్వాత ఇదిగో నవరత్నాలని మొత్తం అన్ని అప్పు చేశారు. ఎంత? 80,000 కోట్ల రూపాయలు. 80,000 ఏనా? 9 లక్షల కోట్లు సార్. సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు? మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఎవరు తీరుస్తారు? మీ మీదే పడుతుంది భారం. ఏదో ట్యాక్స్ రూపంగానో ఇంకా వివిధ రకాలుగా మీ మీద భారం మోపి ఇక టిట్కోళ్ళు ఉన్నాయి. ఇదిగో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ నెలలో ఈ జిల్లాలో మేము టిట్కోళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని అది వాళ్ళు పాపం వాళ్ళ భూమి నమ్ముకునో వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇప్పటిదాకా లేదు ఒక టిట్కోళ్ళు ఒక్కడికి ఇచ్చిన దాఖలా లేదు. సో ఇదంతా ఒక రాజకీయ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం లేదు ఏమి లేదు. ఫైనల్గా కడిగిన ముచ్చల్లా బయటపడతాడు ఆయన. ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసిన ఇలాంటి నాన్నగారు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా అప్పుడు 84లో అప్పుడు అన్నగారు రామారావుని భర్త చేసినప్పుడు అయితేనేమి తర్వాత ఎన్నెన్నో ఇటువంటి చూసాం. ఎవరికి భయపడేది లేదు. ఒకటే ఎన్ని వాళ్ళు కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇది న్యాయ పోరాటం చేస్తాం, అలాగే ప్రజల పక్షంలో మేము పోరాడతాం రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత యొక్క అభివృద్ధి కోసం. మనకున్న శక్తే యువత జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయాలి. అలా కాకుండా వాళ్ళేమో బానిసలుగా చేసేసి ఉన్న సంస్థలు కూడా విధ్వంసం చేసి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసి గంజాయికి బానిసలు చేసి వాళ్ళు నిరుత్సాహం నిస్పృహతో ఏమి దిక్కుతోచక ఏంటి మేము తండ్రిదండ్రులకు భారం అయిపోయాం, ఈ సమాజానికి భారం అయిపోయాం, ఏం చేయాలి? ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఇది ఉందా? ఉండిందా? ప్రపంచ దేశాలతో పోటీ పడింది. పోటీ ఏంటి? మనమే అగ్రస్థానంలో ఉన్నాం. అమెరికా ఎక్కడికి వెళ్ళి చూస్తే, ఏ దేశంకి వెళ్ళి చూస్తున్నా, ఆస్ట్రేలియా కానివ్వండి, ఎక్కడికి ఇంగ్లాండ్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి చూస్తేనా యూరప్, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏది పాప వాళ్ళకు ఉంది, దాన్ని మనం తర్ఫీదు చేసి వాళ్ళకి సరైన విద్యని పరికరాలని మనం ఉన్నాం. మనం ఏమే మా హిందూపుల్లో మేము కంప్యూటర్లు అన్నీ పంచిపెడుతూ ఉన్నాం. మేము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ఆసుపత్రి ఉంది మాది ప్రభుత్వ ఆసుపత్రి, బ్రహ్మాండంగా దాన్ని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయికి తీసుకెళ్ళాం. దాన్ని ఎంసీఏ పెట్టాం, ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ పెట్టాం అక్కడ 23 కోట్లు పెట్టి, బ్రహ్మాండంగా 12 డయాలసిస్ యూనిట్లు పెట్టాం, ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టీవీ కూడా పెట్టాం. ఎందుకంటే ఒక 4 గంటల 5 గంటల ప్రక్రియ అది, ఆడికి పిచ్చెక్కిపోతుంది క్లాస్ట్రోఫోబియా. అదే గదిలో అక్కడే పడి ఉండి ఆడికి ప్రతి వాళ్ళకి ఒక టీవీ కూడా సదుపాయం కలగజేసాం. ఇవాళ మొన్న వెళ్ళా ఆసుపత్రికి, అది పశువులు కొట్టాలో ఉంది, కుక్కల బంధువులు తిరుగుతున్నాయి అక్కడ లోపల. కన్సర్న్ మినిస్టర్ని కూడా అడిగా ఒకసారి మా వెటర్నిటీ హాస్పిటల్కి రండి అని. వెటర్నిటీ ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రి కదా అండి. వస్తుంది వస్తుంది అది ప్రభుత్వ ఆసుపత్రి, వెటర్నిటీ ఆసుపత్రి ఇప్పుడు ఒకసారి చూడండి వెళ్ళి అని. అలా ఉంది ఇవాళ. ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి